జై శ్రీమన్నారాయణ ఐదు వందల ఇరవై నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుండి యాభై ఐదవ శ్లోకములో నుండి ఓం అంతకాయ హో శ్రీమన్నారాయణ ప్రళయకాలములో ప్రపంచాన్నంతటిని కూడా సమస్తాన్ని సంహరించి నశింపచేసేటటువంటి వాడివి నువ్వు కదా వయీ భగవంతుడా నీ దివ్య శ్రీచరణ అరవిందములనే శరణువేడుకుంటున్నా ఓం అంతకాయ నమ ఓం అంతకాయ నమ ప్రళయములో సమస్తమును సంహరించేటటువంటి శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములో వేంచేసి ఉన్నాడు ఆ స్వామిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో అరణ్యకాండలో లక్ష్మణుడు రామచంద్రుడితో అంటూ ఉన్నాడు అన్నారామ సీతమ్మను అడవుల్లో వెతుకుదా మనమిద్దరము కలిసి సీతమ్మకు అడవులలో ఉండటము తిరగటం అంటే ఇష్టము కదా అందుకనే ఏ ఏళ్ళ దగ్గరికి వెళ్ళిందో సీతమ్మ అక్కడికి వెళ్ళి చూద్దాము ఎక్కడైనా దాగి ఉందేమో చూద్దాము హోరామా అలా చూస్తూ చూస్తూ తిరుగుతూ తిరుగుతూ అమ్మ సీతమ్మ ఇంకా వేరే అడవుల్లోనికి ఏమైనా వెళ్ళిందేమో కూడా వెళ్ళి చూద్దాము ఇంకా ఎక్కడైనా శిలయేళ్లలో స్నాతుకామా స్నానం చేస్తూ ఉందేమో చూద్దాము హో రామా కావాలని నిన్ను ఆట పట్టించటము కోసమనే ఎక్కడైనా సీతమ్మ దాగి ఉందేమో చూద్దాము హో పురుషశ్రేష్ఠుడా రామా మనను భయపెట్టిస్తూ ఉంటే ఆ భయముతో మనము ఏమి చేస్తామో తెలుసుకోవాలని ఏమైనా అమ్మ దాగి ఉండి మనను భయపెట్టిస్తుందేమో అది కూడా చూద్దాము రామా అంతటా వెతుకుదాము రామా హో శ్రీమంతుడా రామా దయచేసి దుఃఖించకురామా మనం ఇద్దరం కలిసి అంతటా వనం సర్వం అన్వేషణే వనమంతా అన్వేషిద్దాం లక్ష్మణుడు ఆ రకంగా అనేసరికి రాముడికి కొంత ఊరట కలిగింది ఇద్దరూ కలిసి వెతుకుతూ ఉన్నారు రామలక్ష్మణులు సీతమ్మ కోసమని వనాని గ్రీమ్శ్చ సరితశ్చ సరాంసి గుహాశ్చ శిఖరానిచ వనాలలో వెతుకుతున్నారు సీతమ్మ కోసము రామలక్ష్మణులు కొండలలో నదులలో సరస్సులలో గుహలలో పర్వత శిఖరాలలో వెతుకుతూ ఉన్నారు సీతమ్మ కోసమని రామలక్ష్మణులు సీత ఎక్కడా కనిపించటం లేదు రాముడు దుఃఖిస్తూ ఉన్నాడు లక్ష్మణుడు రాముడితో అంటూ ఉన్నాడు అన్నా రామా యథా బలింబధ్వా మహీం ఇమాం మహావిష్ణువు బలిని బంధించి భూమినంత ఆక్రమించినట్టుగానే నువ్వు కూడా జనకపుత్రి అయినటువంటి సీతమ్మను ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా తప్పకుండా సంపాదిస్తావన్నా అని లక్ష్మణుడు ప్రేమతో అంటూ ఉంటే ఆ లక్ష్మణుని మాటలు విని రామచంద్రుడికి ఇంకా దుఃఖం పొంగి వస్తూ సీత ఎక్కడా కనిపించకపోయేసరికి ఆ ఎడబాటును ఆ దుఃఖాన్ని భరించలేక రాముడు ఒక్కసారిగా ముహూర్తం విహ్వలోభవతు ఒక క్షణకాలము శ్రీరామచంద్రుడు తెలివి తప్పి క్రింద పడిపోయాడు సీతా సీత అంటూ ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామగానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హ రామ హే హే రాజా రామ హే 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 సీతారామ యాభై ఐదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమ अम्भोनिधिः अनन्तात्मा महो दधिशयोऽन्तकः जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः अम्भोनिधिरनन्तात्मा महो दधिशयोऽन्तकः सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नरायण ॐ अन्तकाय नमः ॐ अन्तकाय नमः ॐ अन्तकाय नमः